वेंकटेशाय। हरि परमात्म केशव चराचरभूत शरीरधरिवै परुगुदुवीवु इट्टुलुग प्राण निरोधमिरुंगमिंदुमुन् तिरमुग देवदेव जगदीश्वर सर्वशरण्य नी पदांबुरुहमुलोलिमे शरणुबुंदेदमु आर्तिहरिंचि कानने अनि जगज्जयमानंगा कलियुग प्रत्यक्ष दैवंगा वेलुगुंदेटुवंटि तिरुमल श्री वेंकटेश्वर स्वामी योक्क दिव्य अनुग्रह विशेषंतो मनम नादनीराजन वेदिकगा पवित्रमैन सायं संध्या समयंलो पुराण तिलकंगा भक्ति शास्त्रंगा साक्षात्तु अनति कालंलोने मृत्यु भयान्नि वीडी भगवत् सायुज्यान्नि पोंदेटुवंटि ज्ञान भांडागारंगा प्रसिद्धि पोंदिनटुवंटि सुखमुखं नुंचि अंदिनटुवंटि श्रीमद् भागवत అధ్యయన కార్యక్రమం పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది ఒక దీర్ఘ సత్రంలాగా మనకు కొనసాగుతోంది. ఈ యాగానికి మనం ఇతోధికంగా యథాశక్తి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో నేడు కూడా మంగళమైనటువంటి ఆరంభాన్ని చేసుకుంటూ ఆచార్యులతో కలిసి మంగళ శ్లోకాలని పఠించుకుంటూ ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ओम नमो वेंकटेशाय. श्री गुरु प्रार्थना. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः. श्रीनिवास प्रार्थना. सिंहाचल निवासाय सिंहस्कंधाय दीव्यते सिंहवाहादि सेव्याय श्रीनिवासाय ते नमः. अथ संकल्पः. श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्रीपद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसंपत्समृद्ध्यर्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे. अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषिः बृहती छन्दः. श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानं नारायणाद्रिशिखराय गतिं पराय व्यासप्रसूतशुकगीतमहोचिराय
పీడాకరం విపుల కంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో అనునిత్యము శ్రీమద్భాగవత పారాయణ ప్రవచన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాడు మనం ప్రత్యేకంగా చతుర్థ స్కంధంలో 25వ అధ్యాయం నుంచి పారాయణ చేసుకోబోతున్నాం. ఇందులో ప్రధానంగా చెప్పబడినటువంటి అంశము పృథు చక్రవర్తి వంశానికి సంబంధించిన ప్రాచీన బరిహి అనే మహారాజు గారికి ప్రచేతసులు అనే పేరు కలిగినటువంటి పుత్రులున్నారు. వారు పరమేశ్వరుని ఆదేశంతో ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు సూచన మేరకు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయటానికి వెళ్ళారు. ప్రాచీన బరిహి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు. ఆ ప్రాచీన బరిహి నారద మహర్షిని చూచాడు ఒకసారి. ఆ నారద మహర్షి ప్రాచీన బరిహి చేసిన యజ్ఞయాగాదులు ఆ నిష్ట అంతా చూచి, నాయన యజ్ఞములనేవి మంచివే కానీ ఆ యజ్ఞములలో జరిగేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అవి మనకి మనని ఇబ్బందికి గురి చేస్తాయి. ఎందువల్లంటే కొన్ని యజ్ఞములలో హింస అనేది కనిపిస్తుంది. ఆ హింస కూడా నీకు ఇబ్బంది కలిగించే విషయమే. కర్మల పట్ల ఆసక్తి ఉండడం మంచిదే కానీ అత్యాసక్తి అనేది మంచిది కాదు. చిట్ట చివరికి అందరూ చేరవలసింది భగవంతుని సమీపానికే. ఆమ్నాయాభ్యసనాన్యరణ్య రుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థానాం అవగాహనాని చ గజస్నానం వినా యత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతిర్ విజయతే దేవస్స నారాయణ అని కులశేఖరాళ్ళ వారు వర్ణించి చెబుతారు. వేదాధ్యయనం చేసి శాస్త్రాధ్యయనం చేసి చదువులన్నీ అవపోసన పట్టి ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా వాటి పరమార్థము భగవత్ కైంకర్యం కాకపోతే అది బూడిదిలో పోసిన పన్నీరే, అది వృథా, అడవిలో ఏడిచినట్టే, అరణ్య రుదితం. ఎన్నో రకాలైన వ్రతాలు చేశాము, జపాలు చేశాము, తీర్థయాత్రలు చేశాము, దర్శనాలు చేసుకున్నాము. ఎన్ని దర్శనాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా పప్పులో ఉండేటువంటి గరిటకి ఆ పప్పు రుచి అంటనట్టు ఈ తిరిగినటువంటి వాడి మనస్సు వాటి మీద లగ్నం కాకుండా గొప్ప కోసం చేస్తే అవన్నీ నిష్ఫలమే. ఏనుగు హాయిగా స్నానం చేస్తుంది, వెంటనే మళ్ళీ బురదలో పొర్లుతుంది. గజస్నానంతో సమానం ఈ చేసినటువంటి కార్యములన్నీ. ఎప్పుడు అంటే వినాయత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతి. ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుని పాదముల యందు భక్తి నిలవనటువంటి మనస్సు చేసిన పని ఏదైనా అది నిష్ప్రయోజనమే అనే సారాంశమే ఈనాటి మన పారాయణలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఇదే విషయాన్ని నారద మహర్షి ప్రాచీన బరిహికి విపులంగా విశదంగా చెబుతూ పురంజనుడనే పేరు కలిగినటువంటి ఒక చక్రవర్తి యొక్క కథను ఉదాహరణగా తెలియజేశాడు. ఆ పురంజనుడనేటువంటి మహారాజు విషయ వాంఛలతో కూడినటువంటి వాడై సుఖాలు అనుభవించాలనేటువంటి కోరికతో అన్ని సుఖాలు అనుభవించే ప్రదేశం ఎక్కడైనా ఉందా అని అన్వేషిస్తూ అలా అలా హిమవత్ పర్వతము యొక్క దక్షిణ ప్రాంతంలో ప్రవేశించి అక్కడ ఒక విచిత్రాన్ని చూచాడు, ఒక సుందరాంగిని చూచాడు. ఈయన పురంజనుడైతే ఆమె పురంజని, ఆమెకు 5 సర్పాలు రక్షణగా ఉన్నాయి. అబ్బో బోళ్ళు పరివారం,
ఆమె సౌందర్యం ఎలా ఉన్నది అంటే ఆకర్షించేటట్టుగా ఉన్నది. ఇది చూడడానికి ఒక కథలా ఉంటుంది కానీ ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. ఇంద్రియములు అలాగే దేహంలో ఉండేటువంటి నవద్వారములు అలాగే భోగాలు విషయ వాంఛలు వీటన్నింటినీ మేళవించి ఆ పురంజనుడు పడేటువంటి ఒక జీవుడు పడేటువంటి ఒక దుఃఖాన్ని ఇందులో వర్ణించి చెప్పారు. ఈ జీవుడికి కలిగేటువంటి కష్టాలు ఏమిటి అంటే ముందు దేహం, భగవంతుడు ఇచ్చాడు దేహాన్ని, ఆ దేహంలో ఉండేటువంటి ఇంద్రియములు. ఇంద్రియములు అంటే అవి కోరుకునేటువంటి వాంఛలు, కోరికలు. కన్ను చూచిందల్లా కావాలంటుంది, చెవు వినబడిందల్లా వినాలంటుంది, నాలుక ఏదంటే అది తినాలంటుంది. ఈ దేహం కూడా ఎన్నో సుఖాలు కోరుతూ ఉంటుంది. స్పర్శ, చక్కని చల్లనైన మలయ మారుతం లాంటి స్పర్శని కోరుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలకు ఉండే సుఖాలు ఎంత అనుభవించినా అగ్నిలో పోసినటువంటి నెయ్యి వలె ఇంకా ఇంకా అగ్నిహోత్రుడు కావాలంటూనే ఉంటాడు తప్ప తృప్తి ఉండదు. అలా విషయ సుఖాల్లో చిక్కి ఈ జీవుడు పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు ఆ పురంజనుడు అనేటువంటి మహారాజులాగా. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి ప్రధానమైన సత్కార్యం ఏమిటి అంటే భగవంతుని యందు మనస్సు లగ్నం చేయటం అనే ప్రయత్నం చెయ్యాలి. ఆ మనస్సు ఎప్పుడైతే భగవంతుని యందు లగ్నమై ఆనందించటం ప్రారంభిస్తుందో అప్పుడు ఈ విషయములు సుఖములు అనేటువంటివి మన నుంచి తప్పుకుంటాయి. ఇంద్రియముల యొక్క దాహార్తిని ఎలా తీర్చాలి అంటే భగవంతుని సేవ చేయటం అనే పని ద్వారా వాటికి ఆనందాన్ని ఇవ్వడం అనేది మనం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది, భగవంతుని యందు ధ్యానం అనేది నిలబడుతుంది. అందువల్లనే ఓ నాలుక నువ్వేం చేయాలి, రుచికరమైనటువంటి పానీయాలు భక్ష్యాలు ఆస్వాదించటం కాదు, ఆ నారాయణమూర్తి యొక్క దివ్యమైన నామాన్ని చక్కగా పలుకు, అప్పుడే ఈ నాలుకకి తగినటువంటి సార్థకత. ఓ నేత్రములారా మీరేం చెయ్యాలి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించండి. ఓ చెవులారా స్వామి దివ్యనామాన్ని శ్రవణం చెయ్యండి. ఓ కరములారా రెండు చేతులు జోడించి స్వామికి నమస్కారం చెయ్యండి అని శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఇంద్రియము కూడా భగవత్ కైంకర్య పరమైనప్పుడు ఆ ఇంద్రియములకు కలిగేటువంటి విషయ వాంఛలకు ఉపశమనం అనేది కలగటం ప్రారంభమవుతుంది. ఇదే తక్షణ కర్తవ్యం, లక్ష్యం. ఓ ప్రాచీన వరిహి అని నారద మహర్షి చక్కని ఉపదేశాన్ని అందించారు. ఆ ఉపదేశము, అందులో ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క వృత్తాంతము, అవన్నీ ఈనాడు మనం శ్లోక రూపంలో పారాయణ చేసుకుంటున్నాం. ఆచార్యుల వారు మన చేత చక్కగా పలికిస్తారు. శ్రద్ధాశక్తులతో పారాయణ చేద్దాం, భగవాను అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే పంచవింశోధ్యాయః మైత్రేయ ఉవాచ ఇతి సందిశ్య భగవాన్ బార్హిషదైరభిపూజితః పశ్యతాం రాజపుత్రాణాం తత్రైవాంతర్దధే హరః రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః జపంతస్తే తపస్తే పుః వర్షాణామయుతంజలే ప్రాచీన బర్హిషం క్షత్రియ
क्षत्तः प्राचीन बर्हिषं क्षत्तः कर्मस्वासक्तमानसं कर्मस्वासक्तमानसं नारदोऽध्यात्मतत्त्वज्ञः नारदोऽध्यात्मतत्त्वज्ञः कृपालुः प्रत्यबोधयत् कृपालुः प्रत्यबोधयत् श्रेयस्त्वं कतमद्राजन् श्रेयस्त्वं कतमद्राजन् कर्मणात्मन ईहसे कर्मणात्मन ईहसे दुःखहानिः सुखावाप्तिः दुःखहानिः सुखावाप्तिः श्रेयस्तन्नेह चेष्यते श्रेयस्तन्नेह चेष्यते राजोवाच राजोवाच न जानामि महाभाग न जानामि महाभाग परं कर्मापवित् धीः परं कर्मापविद्धधीः ब्रूहि मे विमलं ज्ञानं ब्रूहि मे विमलं ज्ञानं येन मुच्येय कर्मभिः येन मुच्येय कर्मभिः गृहेषु कूटधर्मेषु गृहेषु कूटधर्मेषु पुत्रदारधनार्थधीः पुत्रदारधनार्थधीः न परं विन्दते मूढो न परं विन्दते मूढो भ्राम्यन् संसारवर्त्मसु भ्राम्यन् संसारवर्त्मसु नारद उवाच नारद उवाच भो भो प्रजापते राजन् भो भो प्रजापते राजन् पशून् पश्यत्वयाध्वरे पशून् पश्यत्वयाध्वरे संज्ञापितान् जीवसङ्घान् संज्ञापितान् जीवसङ्घान् निर्घृणेन सहस्रशः निर्घृणेन सहस्रशः एते त्वां सम्प्रतीक्षन्ते एते त्वां सम्प्रतीक्षन्ते स्मरन्तो वैशसं तव स्मरन्तो वैशसं तव सम्परेतमयः कूटैः सम्परेतमयः कूटैः छिन्दन्त्युत्थितमन्यवः छिन्दन्त्युत्थितमन्यवः अत्र ते कथयिष्येमुम् अत्र ते कथयिष्येमुम् इतिहासं पुरातनम् इतिहासं पुरातनम् पुरञ्जनस्य चरितम् पुरञ्जनस्य चरितम् निबोध गदतो मम निबोध गदतो मम आसीत् पुरञ्जनो नाम आसीत् पुरञ्जनो नाम राजा राजन् बृहच्छ्रवाः राजा राजन् बृहच्छ्रवाः तस्या विज्ञातनामासीत् तस्या विज्ञातनामासीत् सखा विज्ञातचेष्टितः सखा विज्ञातचेष्टितः सोन्वेषमाणशरणम् सोन्वेषमाणशरणं बभ्राम पृथिवीं प्रभुः बभ्राम पृथिवीं प्रभुः नानुरूपं यदा विन्दत् नानुरूपं यदा विन्दत् अभूत् स विमना इव अभूत् स विमना इव न साधु मे नेताः सर्वाः न साधु मे नेताः सर्वाः भूतले यावतीः पुरः भूतले यावतीः पुरः कामान् कामयमानोऽसौ कामान् कामयमानोऽसौ तस्य तस्योपपत्तये तस्य तस्योपपत्तये स एकदा हिमवतो स एकदा हिमवतो दक्षिणेश्वथसानुषु दक्षिणेश्वथसानुषु ददर्श नवभिर्द्वार्भिः ददर्श नवभिर्द्वार्भिः पुरं लक्षितलक्षणां पुरं लक्षितलक्षणां प्राकारोपवनाट्टाल
ప్రాకారోపవనాట్టాల పరిఖైరక్షతోరణైః స్వర్ణరౌప్యాయసైశృంగైః సంకులాం సర్వతో గృహైః నీలస్ఫటికవైదూర్య ముక్తామరకతారుణైః క్లుప్తహర్మ్యస్థలీం దీప్తాం శ్రియాభోగవతీమివ సభాచత్వరరథ్యాభిః ఆక్రీడాయతనాపణైః చైత్యధ్వజపతాకాభిః యుక్తాం విద్రుమవేదిభిః పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే నదద్విహంగాలికుల కోలాహలజలాశయే హిమనిర్జరవిప్రుష్మత్కుసుమాకరవాయున చలత్ప్రవాళవిటపనళినీతటసంపది నానారణ్యమృగవ్రాతైః అనాబాధే మునివ్రతైః ఆహూతం మన్యతే పాంథో యత్ర కోకిల కూజితైః యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం వృత్యైర్దశభిరాయాంతీం ఏకైకశతనాయకైః పంచశీర్షాహినా గుప్తాం ప్రతీహారేణ సర్వతః అన్వేషమాణాం ఋషభం అప్రౌఢాం కామరూపిణీ సునాసాం సుదతీం బాలాం సుఖపోలాం వరాననాం సమవిన్యస్తకర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియం పిశంగనీవీం సుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం పద్భ్యాం క్వణద్భ్యాం చలతీం నూపురైర్దేవతామివ స్తనౌ వ్యంజితకైశోరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగూహంతీం వ్రీడయాగజగామినీం తామాహ లలితం వీరః సవ్యసాచి
సవ్రీడస్మితశోభనాం సవ్రీడస్మితశోభనాం స్నిగ్ధేనాపాంగపుంఖేన స్నిగ్ధేనాపాంగపుంఖేన స్పృష్టః ప్రేమోద్భ్రమద్భ్రువా కాత్వం కంజపలాసాక్షీ కస్యాసీహ కుతస్సతి ఇమాముపపురీం భీరు కించికీర్షసి శంసమే కఏతేనుపథాయేతే ఏకాదశ మహాభటాః ఏతావాలలనా శుభ్రు కోయంతే హి పురస్సరః తం హ్రీర్భవాన్యస్యథ వాగ్రమాపతిం విచిన్వతి కిం మునివద్రహోవని త్వదంఘ్రికామాప్త సమస్త కామం క్వ పద్మకోశః పతితః కరాగ్రాత్ నాసాం వరోర్వన్యతమా భువిస్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలంకర్తుమదభ్రకర్మణ లోకం పరం శ్రీరివ యజ్ఞపుంస యదేషమాపాంగవిఖండితేంద్రియం సవ్రీడభావస్మితవిభ్రమద్భ్రువా త్వయోపసృష్టో భగవాన్ మనోరథః ప్రబాధతే థాను గృహాణ శోభనే త్వదాననం శుభ్రుసుతారలోచనం వ్యాలంబినీలాలకవృందసంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయానాభిముఖం శుచిస్మితే నారద ఉవాచ ఇత్థం పురంజనం నారీ యాచమానమధీరవత్ అభ్యనందత తం వీరం హసంతీ వీరమోహిత నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం ఇహాద్యసంతమాత్మానం విదామనతః పరం యేనేయం నిర్మితా వీర పురీశరణమాత్మనః ఏతే సఖాయ సఖ్యో మే నరానార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి సుప్తాయాం మయి జాగర్తి
ಶಕ್ತಿ ನಾಗೋಯಂ ಪಾಲಯನ್ ಪುರೀಂ ನಾಗೋಯಂ ಪಾಲಯನ್ ಪುರೀಂ ದಿಷ್ಟ್ಯಾ ಗತೋಸಿ ಭದ್ರಂತೆ ದಿಷ್ಟ್ಯಾ ಗತೋಸಿ ಭದ್ರಂತೆ ಗ್ರಾಮ್ಯಾನ್ ಕಾಮಾನ ಭೀಪ್ಸಸೆ ಗ್ರಾಮ್ಯಾನ್ ಕಾಮಾನ ಭೀಪ್ಸಸೆ ಉದ್ವಹಿಷ್ಯಾಮಿ ತಾಂ ಸ್ತೇಹಂ ಉದ್ವಹಿಷ್ಯಾಮಿ ತಾಂ ಸ್ತೇಹಂ ಸ್ವಬಂಧುಭಿರರಿಂದಮ ಸ್ವಬಂಧುಭಿರರಿಂದಮ ಇಮಾಂ ತ್ವಮಧಿತಿಷ್ಠಸ್ವ ಇಮಾಂ ತ್ವಮಧಿತಿಷ್ಠಸ್ವ ಪುರೀಂ ನವಮುಖೀಂ ವಿಭೋ ಪುರೀಂ ನವಮುಖೀಂ ವಿಭೋ ಮಯೋಪನೀತಾನ್ ಗೃಹ್ಣಾನಃ ಮಯೋಪನೀತಾನ್ ಗೃಹ್ಣಾನಃ ಕಾಮಭೋಗಾನ್ ಶತಂ ಸಮಾಃ ಕಾಮಭೋಗಾನ್ ಶತಂ ಸಮಾಃ ಕನ್ನು ತ್ವದನ್ಯಂ ರಮಯೇ ಕನ್ನು ತ್ವದನ್ಯಂ ರಮಯೇ ಹ್ಯರತಿ ಜ್ಞಮಕೋವಿದಂ ಹ್ಯರತಿ ಜ್ಞಮಕೋವಿದಂ ಅಸಂಪರಾಯಾಭಿಮುಖಂ ಅಸಂಪರಾಯಾಭಿಮುಖಂ ಅಶ್ವಸ್ತನವಿದಂ ಪಶುಂ ಅಶ್ವಸ್ತನವಿದಂ ಪಶುಂ ಧರ್ಮೋ ಹ್ಯತ್ರಾರ್ಧಕಾಮೌ ಚ ಧರ್ಮೋ ಹ್ಯತ್ರಾರ್ಧಕಾಮೌ ಚ ಪ್ರಜಾನಂದೋಮೃತಂ ಯಶಃ ಪ್ರಜಾನಂದೋಮೃತಂ ಯಶಃ ಲೋಕಾ ವಿಶೋಕಾ ವಿರಜಾಃ ಲೋಕಾ ವಿಶೋಕಾ ವಿರಜಾಃ ಯಾನ್ನ ಕೇವಲಿನೋ ವಿದುಃ ಯಾನ್ನ ಕೇವಲಿನೋ ವಿದುಃ ಪಿತೃದೇವರ್ಷಿ ಮರ್ತ್ಯಾನಾಂ ಪಿತೃದೇವರ್ಷಿ ಮರ್ತ್ಯಾನಾಂ ಭೂತಾನಾಮಾತ್ಮನಶ್ಚಃ ಭೂತಾನಾಮಾತ್ಮನಶ್ಚಃ ಕ್ಷೇಮ್ಯಂ ವದಂತಿ ಶರಣಂ ಕ್ಷೇಮ್ಯಂ ವದಂತಿ ಶರಣಂ ಭವೇಸ್ಮಿನ್ ಯದ್ ಗೃಹಾಶ್ರಮಃ ಭವೇಸ್ಮಿನ್ ಯದ್ ಗೃಹಾಶ್ರಮಃ ಕಾನಾಮ ವೀರ ವಿಖ್ಯಾತಂ ಕಾನಾಮ ವೀರ ವಿಖ್ಯಾತಂ ವದಾನ್ಯಂ ಪ್ರಿಯದರ್ಶನಂ ವದಾನ್ಯಂ ಪ್ರಿಯದರ್ಶನಂ ನವೃಣೀತ ಪ್ರಿಯಂ ಪ್ರಾಪ್ತಂ ನವೃಣೀತ ಪ್ರಿಯಂ ಪ್ರಾಪ್ತಂ ಮಾದೃಶೀತ್ವಾದೃಶಂ ಪತಿಂ ಮಾದೃಶೀತ್ವಾದೃಶಂ ಪತಿಂ ಕಸ್ಯ ಮನಸ್ತೆ ಭುವಿ ಭೋಗಿ ಭೋಗಯೋಃ ಕಸ್ಯ ಮನಸ್ತೆ ಭುವಿ ಭೋಗಿ ಭೋಗಯೋಃ ಸ್ತ್ರಿಯಾ ನ ಸಜ್ಜೇದ್ ಭುಜಯೋರ್ಮಹಾಭುಜ ಸ್ತ್ರಿಯಾ ನ ಸಜ್ಜೇದ್ ಭುಜಯೋರ್ಮಹಾಭುಜ ಯೋನಾಥವರ್ಗಾಧಿಮಲಂ ಘೃಣೋದ್ಧತ ಯೋನಾಥವರ್ಗಾಧಿಮಲಂ ಘೃಣೋದ್ಧತ ಸ್ಮಿತಾವಲೋಕೇನ ಚರತ್ಯಪೋಹಿತಂ ಸ್ಮಿತಾವಲೋಕೇನ ಚರತ್ಯಪೋಹಿತಂ ನಾರದ ಉವಾಚ ನಾರದ ಉವಾಚ ಇತಿ ತೌ ದಂಪತಿ ತತ್ರ ಇತಿ ತೌ ದಂಪತಿ ತತ್ರ ಸಮುದ್ಯ ಸಮಯಂ ಮಿಥಃ ಸಮುದ್ಯ ಸಮಯಂ ಮಿಥಃ ತಾಂ ಪ್ರವಿಶ್ಯ ಪುರೀಂ ರಾಜನ್ ತಾಂ ಪ್ರವಿಶ್ಯ ಪುರೀಂ ರಾಜನ್ ಮುಮುದಾತೇ ಶತಂ ಸಮಾಃ ಮುಮುದಾತೇ ಶತಂ ಸಮಾಃ ಉಪಗೀಯಮಾನೋ ಲಲಿತಂ ಉಪಗೀಯಮಾನೋ ಲಲಿತಂ ತತ್ರ ತತ್ರ ಚ ಗಾಯಕೈಃ ತತ್ರ ತತ್ರ ಚ ಗಾಯಕೈಃ ಕ್ರೀಡನ್ ಪರಿವೃತ ಸ್ತ್ರೀಭಿಃ ಕ್ರೀಡನ್ ಪರಿವೃತ ಸ್ತ್ರೀಭಿಃ ಹೃದಿ ನೀಮಾವಿಷಚ್ಛುಚೌ ಹೃದಿ ನೀಮಾವಿಷಚ್ಛುಚೌ ಸಪ್ತೋ ಪರಿಕೃತಾದ್ವಾರಃ ಸಪ್ತೋ ಪರಿಕೃತಾದ್ವಾರಃ ಪುರಸ್ತಸ್ಯಾಸ್ತು ದ್ವೇ ಅಥಃ ಪುರಸ್ತಸ್ಯಾಸ್ತು ದ್ವೇ ಅಥಃ ಪೃಥಗ್ ವಿಷಯ ಗತ್ಯರ್ಥಂ ಪೃಥಗ್ ವಿಷಯ ಗತ್ಯರ್ಥಂ ತಸ್ಯಾಂ ಯಃ ಕಶ್ಚನೇಶ್ವರಃ ತಸ್ಯಾಂ ಯಃ ಕಶ್ಚನೇಶ್ವರಃ ಪಂಚದ್ವಾರಸ್ತು ಪೌರಸ್ತ್ಯ ಪಂಚದ್ವಾರಸ್ತು ಪೌರಸ್ತ್ಯ ದಕ್ಷಿಣೈಕಾ ತಥೋತ್ತರ ದಕ್ಷಿಣೈಕಾ ತಥೋತ್ತರ ಪಶ್ಚಿಮೇ ದ್ವೇ ಅಮೂಷಾಂತೆ ಪಶ್ಚಿಮೇ ದ್ವೇ ಅಮೂಷಾಂತೆ ನಾಮಾನಿ ನೃಪವರ್ಣಯೇ ನಾಮಾನಿ ನೃಪವರ್ಣಯೇ ಖದ್ಯೋತಾವಿರ್ಮುಖೀ ಚ ಪ್ರಾಕ್ ಖದ್ಯೋತಾವಿರ್ಮುಖೀ ಚ
प्राक द्वारावे कत्र निर्मिते द्वारावे कत्र निर्मिते विभ्राजितं जनपदं विभ्राजितं जनपदं यातिताभ्यां द्युमत्सखः यातिताभ्यां द्युमत्सखः नलिनी नालिनी च प्राक नलिनी नालिनी च प्राक द्वारावे कत्र निर्मिते द्वारावे कत्र निर्मिते अवधूतसखस्ताभ्याम् अवधूतसखस्ताभ्याम् विषयं याति सौरभम् विषयं याति सौरभम् मुख्या नाम पुरस्ताद्वाह मुख्या नाम पुरस्ताद्वाह तया पणबहूदनौ तया पणबहूदनौ विषयौ याति पुरराट विषयौ याति पुरराट रसज्ञ विपणान्वितः रसज्ञ विपणान्वितः पितृहूर्नृपपुर्याद्वाह पितृहूनृपपुर्याद्वाह दक्षिणेन पुरञ्जनः दक्षिणेन पुरञ्जनः राष्ट्रं दक्षिणपञ्चालं राष्ट्रं दक्षिणपञ्चालं याति श्रुतधरान्वितः याति श्रुतधरान्वितः देवहूर्नाम पुर्याद्वाह देवहूर्नाम पुर्याद्वाह उत्तरेण पुरञ्जनः उत्तरेण पुरञ्जनः राष्ट्रमुत्तरपञ्चालं राष्ट्रमुत्तरपञ्चालं याति श्रुतधरान्वितः याति श्रुतधरान्वितः आसुरी नाम पश्चाद्वाह आसुरी नाम पश्चाद्वाह तया याति पुरञ्जनः तया याति पुरञ्जनः ग्रामकन्नाम विषयम् ग्रामकं नाम विषयं दुर्मदेन समन्वितः दुर्मदेन समन्वितः निरृतिर्नाम पश्चाद्वाह निरृतिर्नाम पश्चाद्वाह तया याति पुरञ्जनः तया याति पुरञ्जनः वैशसं नाम विषयं वैशसं नाम विषयं लुब्धकेन समन्वितः लुब्धकेन समन्वितः अन्धावमीषां पौराणाम् अन्धावमीषां पौराणाम् निर्वाक्पेशस्कृतावुभौ निर्वाक्पेशस्मृतावुभौ अक्षण्वतामधिपतिः अक्षण्वतामधिपतिः ताभ्यां याति करोति च ताभ्यां याति करोति च सयर्ह्यन्तः पुरगतो सयर्ह्यन्तः पुरगतो विशूचीन समन्वितः विशूचीन समन्वितः मोहं प्रसादं हर्षं वा मोहं प्रसादं हर्षं वा याति जायात्मजोद्भवं याति जायात्मजोद्भवं एवं कर्मसु संसक्तः एवं कर्मसु संसक्तः कामात्मा वञ्चितो बुधः कामात्मा वञ्चितो बुधः महिषी यद्यदीहेत महिषी यद्यदीहेत तत्तदेवान्ववर्तत तत्तदेवान्ववर्तत क्वचित् पिबन्त्यां पिबति क्वचित् पिबन्त्यां पिबति मदिरां मदविह्वलः मदिरां मदविह्वलः अश्नन्त्यां क्वचिदश्नाति अश्नन्त्यां क्वचिदश्नाति जक्षत्यां सह जक्षिति जक्षत्यां सह जक्षिति क्वचिद् गायति गायन्त्यां क्वचिद् गायति गायन्त्यां रुदत्यां रुदति क्वचित् रुदत्यां रुदति क्वचित् क्वचिद्धसत्यां
ಹಸಂತ್ಯಾಂ ಹಸತಿ ಕ್ವಚಿದ್ಧಸಂತ್ಯಾಂ ಹಸತಿ ಜಲ್ಪಂತ್ಯಾಮನುಜಲ್ಪತಿ ಜಲ್ಪಂತ್ಯಾಮನುಜಲ್ಪತಿ ಕ್ವಚಿದ್ಧಾವತಿ ಧಾವಂತ್ಯಾಂ ಕ್ವಚಿದ್ಧಾವತಿ ಧಾವಂತ್ಯಾಂ ತಿಷ್ಠಂತ್ಯಾಮನುತಿಷ್ಠತಿ ತಿಷ್ಠಂತ್ಯಾಮನುತಿಷ್ಠತಿ ಅನುಶೇತೇಶಯಾನಾಯಾಂ ಅನುಶೇತೇಶಯಾನಾಯಾಂ ಅನ್ವಾಸ್ತೆ ಕ್ವಚಿದಾಸತಿಂ ಅನ್ವಾಸ್ತೆ ಕ್ವಚಿದಾಸತಿಂ ಕ್ವಚಿಚ್ಛೃಣೋತಿ ಶೃಣ್ವಂತ್ಯಾಂ ಕ್ವಚಿಚ್ಛೃಣೋತಿ ಶೃಣ್ವಂತ್ಯಾಂ ಪಶ್ಯಂತ್ಯಾಮನುಪಶ್ಯತಿ ಪಶ್ಯಂತ್ಯಾಮನುಪಶ್ಯತಿ ಕ್ವಚಿಜ್ಜಿಘ್ರತಿ ಜಿಘ್ರಂತ್ಯಾಂ ಕ್ವಚಿಜ್ಜಿಘ್ರತಿ ಜಿಘ್ರಂತ್ಯಾಂ ಸ್ಪೃಶಂತ್ಯಾಂ ಸ್ಪೃಶತಿ ಕ್ವಚಿತ್ ಸ್ಪೃಶಂತ್ಯಾಂ ಸ್ಪೃಶತಿ ಕ್ವಚಿತ್ ಕ್ವಚಿಚ್ಚ ಶೋಚತೀಂ ಜಾಯಾಂ ಕ್ವಚಿಚ್ಚ ಶೋಚತೀಂ ಜಾಯಾಂ ಅನುಶೋಚತಿ ದೀನವತ್ ಅನುಶೋಚತಿ ದೀನವತ್ ಅನುಹೃಷ್ಯತಿ ಹೃಷ್ಯಂತ್ಯಾಂ ಅನುಹೃಷ್ಯತಿ ಹೃಷ್ಯಂತ್ಯಾಂ ಮುದಿತಾ ಮನುಮೋದತೆ ಮುದಿತಾ ಮನುಮೋದತೆ ವಿಪ್ರಲಬ್ಧೋ ಮಹಿಷ್ಯೈವಂ ವಿಪ್ರಲಬ್ಧೋ ಮಹಿಷ್ಯೈವಂ ಸರ್ವಪ್ರಕೃತಿವಂಚಿತಃ ಸರ್ವಪ್ರಕೃತಿವಂಚಿತಃ ನೇಚ್ಛನ್ನನುಕರೋತ್ಯಜ್ಞಃ ನೇಚ್ಛನ್ನನುಕರೋತ್ಯಜ್ಞಃ ಕ್ಲೈಬ್ಯಾತ್ ಕ್ರೀಡಾ ಮೃಗೋ ಯಥಾ ಕ್ಲೈಬ್ಯಾತ್ ಕ್ರೀಡಾ ಮೃಗೋ ಯಥಾ ಇತಿ ಇತಿ ಶ್ರೀಮದ್ಭಾಗವತೆ ಶ್ರೀಮದ್ಭಾಗವತೆ ಪಾರಮಹಂಸ್ಯಾಂ ಸಂಹಿತಾಯಾಂ ಪಾರಮಹಂಸ್ಯಾಂ ಸಂಹಿತಾಯಾಂ ಚತುರ್ಥಸ್ಕಂಧೇ ಚತುರ್ಥಸ್ಕಂಧೇ ಪಂಚವಿಂಶೋಧ್ಯಾಯಃ ಪಂಚವಿಂಶೋಧ್ಯಾಯಃ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಭೂಮೀಶ ವಿನುಮಯ್ಯ ಪೂರ್ವಕಾಲಮುನ ಪುರಂಜನುಂಡನು ನೊಕ್ಕ ರಾಜು ಕಲಡು ಅತನಿಕ ಅವಿಜ್ಞಾತುಡನು ಪೇರುದಗಿಲಿ ವಿಜ್ಞಾತ ಚೇಷ್ಟಿತುಡಗು ಸಖುಡು ಕಲಡು ಆ ಪುರಂಜನುಡು ಪುರಾನ್ವೇಷಿಯೈ ಧರಾಚಕ್ರಂಬು ಕಲಯಂಗ ಸಂಚರಿಂಚಿ ತನುಕನು ರೂಪಮೈಪಿನು ಪೊಂದು ಪುರಮಂದು ವಿಕ್ಷಿಂಪಜಾಲಕ ವಿಮನುಡಗುಚು ಏ ಪುರಮುಲುರ್ವಿ ಬೊಡಗನಿನಾ ಪುರಮುಲು ಗ್ರಾಮಮುಲು ಕೋರು ತನಕು ಅಕ್ಕಾಮಮುಲನು ಪೊಂದುಟಕು ವಾನಿ ನನರ್ಹಲಮುಲುಗಾ ತನ ಮನಮುನ ತಲಚಿ ಒಕಾನುಕನಾಡತಂಡು ಅಂಟು ప్రాచీన వర్హికి కర్మద్వారా కాకుండా జ్ఞానోపదేశాన్ని చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో కేవలము ప్రాచీన వర్హికే కాదు యావత్ జీవకోటికి అందున విశేషంగా మానవాళికి భక్తజనులకు ఎవరైతే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జ్ఞానం వైపు మనస్సు మరల్చుకోవాలని జ్ఞాన విషయాన్ని తెలుసుకోవాలని ఆత్మజ్ఞాన విషయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తారు వారందరికీ కూడా తెలిసే విధంగా కథారూపంగా పురంజనోపాఖ్యానాన్ని నారద మహర్షి ప్రాచీన వరిహి చెబుతున్నట్లుగా మనందరికీ కూడా తెలియజేసినటువంటి అనేక అర్థాలను అందులో ఇమిచ్చుకున్నటువంటి గాథ ఇది. పురంజనుడు పురంజని అనేటువంటి వారి ఇరువురు యొక్క వైనాన్ని కథారూపంగా అదేవిధంగా ఆత్మతత్వ ప్రకారంగా ఈ జీవుడికి మనస్సుకు బుద్ధికి అహంకారానికి వీటిలో ఉండేటువంటి తత్వాలకి ఇంద్రియాలకి అన్నిటినీ కూడా సమన్వయం చేస్తూ ఏ రకంగా వారి ఇరువురు యొక్క వైనం కొనసాగింది మనలో కలిగేటువంటి చేష్టలకి ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను కలబోసి ఇందులో నారద మహర్షి ద్వారా వ్యాస భగవానుడు మనకు చక్కగా అందించాడు. అందులో భాగంగానే ఆ పురంజనుడు చూసినటువంటి వైనం, ఆ పురంజని చూసి ఆనందించి ఒక్కసారి కోరికతో ఉన్నవాడై ఆమె యొక్క అందానికి ముగ్ధుడయ్యి ఆయన అడిగినటువంటి వైనాన్ని చెబుతూ తరళాక్షి పతియకు ధర్మునన్వేషింప చెరయించు హ్రీయను సతివో కాక రుద్రునన్వేషించు రుద్రాణివో కాక బ్రహ్మను వెదకు భారతివో కాక నారాయణుని భక్తి గోరి అన్వేషించు నిందిరవో కాక ఎవరీవు తత్ప
పాద కామనత్వమునను సంప్రాప్త సకల కాముండగు సరసు నెట్టివాని వెదకెదు తరుణీ భవత్కరాగ్రపద్మకోశంబు నేడెందు పతితమయ్యే నాకు నెరిగింపదగదు వివేకచరిత అని నృపాలుడు మరియునిట్లని యసతికి అని చెప్పి ఇంత అపురూప సౌందర్య రాశిగా ఉన్నటువంటి నీవు ఎవరు అని చెప్పి ఆమెను అడగడం, ఆమె కూడా అతనికి సరైనటువంటి రీతిలో సమాధానం చెబుతూ తన పరివారాన్ని అంతటినీ కూడా పరిచయం చేస్తూ ఏదైతే నూతనంగా అతనికి భాషించినటువంటి నవద్వారములతో కూడినటువంటి పురముందో ఆ పురం నీదే అని చెబుతూ నేను కూడా నీదానిని, నీలాంటి వాడు నాకు దొరకడమే మహాభాగ్యం అనేటువంటి భావనతో మనుజనాయక నీవు మద్భాగ్యవశమున ఇటకు ఏతించితివి ఇప్పుడు నీకు మంగళంబగు నీవు మహితేంద్రియ గ్రామ భోగ్యంబులగు కామపుంజములను అర్థి సంపాదింతువు అనగాత్మ ఈ నవద్వార ప్రయుక్తమైతనరు పురము నీవు గైకొని ఏలు నీకంటే దీనికి అధిపుండన్యుడు లేడు అనఘ ఇందు మధుపనీతములైన కామములననుభవింపగా సమాజతమధిష్టింపు ఎలమి కోరి నీకంటే ప్రియులెవ్వారు నాకు సరసి చూడంగ మనుజేంద్ర అదియుగాక అని చెప్పి సమస్తము నీదేనయ్యా, నీవే అనుభవించు, భోగాలన్నింటినీ కూడా అనుభవించు అన్నప్పుడు ఆ భోగముల్లో మునిగి తేలినటువంటి వాడే పురంజనుడు. వారిరువురూ కూడా ఏ రకంగా ఉన్నారు అంటే ఒకరు తాగితే మరొకరు తాగేటువంటి వారు, నడిస్తే నడిచేటువంటి వాడు, ప్రతి క్రియ కూడా ఒకరు చేసిన దాన్ని మరొకరు అనుకరించే విధంగా చక్కగా సాగుతున్నటువంటి వైనాన్ని గాథ రూపంగా అందించినటువంటి ఒక అర్థం, అలాగే మనలో ఉండేటువంటి జీవాత్మ, అతనికి స్నేహితుడైనటువంటి జ్ఞానం కలిగిన పరమాత్మ, దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవసరము అవకాశం లేకపోయినా కల్పించుకుని మనస్సునకు ఇంద్రియాలకు వశుడై జీవుడు చేసేటువంటి అతని ఆరాటం, ఈ విశేషాలన్నిటినీ కూడా మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి అధ్యాయాన్ని మనం ఎంతో శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. దీని గురించి విశేషంగా రెండు రకాల అర్థాలను కూడా ఆచార్య ముఖత కథాపరంగా ఒకసారి విన్నాం, అదేవిధంగా తత్వపరంగా కూడా మరొకసారి శ్రద్ధగా విన్నాం. అటువంటి దివ్యమైనటువంటి పురంజనోపాఖ్యానానికి నాందిగా ఉండేటువంటి అధ్యాయాన్ని ఈనాడు మనం శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. నిరంతరము ఇటువంటి భోగాన్ని, భాగ్యాన్ని అన్నిటికీ మించి భక్తి సామ్రాజ్యంలోకి ప్రవేశించేటువంటి యుక్తిని ప్రసాదించమని చెప్పి ఆ దేవదేవుణ్ణి శ్రద్ధగా కోరుకుంటూ ఇప్పుడు మనందరం కూడా తదుపరి అధ్యాయమైనటువంటి దాన్ని కూడా ఆచార్య ముఖత శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షడ్వింశోధ్యాయః షడ్వింశోధ్యాయః నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం పంచాశ్వమాశుగం ద్వీషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మ్యేకదమనం ఏకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్త వరూథం పంచ విక్రమం హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః ఏకాదశ చ మూనాథః పంచప్రస్థమగాద్వనం చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషు కార్ముకః దృప్త
वृत्त आत्तेषु कार्मुकः विहाय जाया मतदर्हाम् मृगव्यसनलालसः आसुरीं वृत्तिमाश्रित्य घोरात्मा निरनुग्रहः न्यहनन्निशितैर्बाणैः वनेषु वनगोचरान् तीर्थेषु प्रतिदृष्टेषु राजा मेध्यान् पशून् वने यावदर्थमलं लुब्धो हन्यादिति नियम्यते य एवं कर्म नियतम् विद्वान् कुर्वीत मानवः कर्मणा तेन राजेन्द्र ज्ञानेन न सलिप्यते अन्यथा कर्म कुर्वाणो मानारूढो निबध्यते गुणप्रवाहपतितो नष्टप्रज्ञो व्रजत्यथः तत्र निर्भिन्नगात्राणां चित्रवाजैः शिलीमुखैः विप्लवो भूद्दुःखितानां दुःसहः करुणात्मनां शशान् वराहान् महिषान् गवयान् रुरुशल्यकान् मेध्यानन्यांश्च विविधान् विनिघ्नन् श्रममध्यगात् ततः क्षुत्रुट्परिश्रान्तो निवृत्तो गृहमे इवान् कृतस्नानोचिताहारः संविवेशगतक्लमः आत्मानमर्हयाञ्चक्रे धूपालेपस्रगादिभिः साध्वलंकृत सर्वांगो महिष्यामादधे मनः तृप्तो हृष्टस्सुदृप्तश्च कन्दर्पाकृष्टमानसः नव्यचष्टवरारोहाम् गृहिणीं गृहमेथिनीम् अन्तःपुरस्त्रियो पृच्छत् विमना इव वेदिशत् अपि वः कुशलं रामाः सेश्वरीणां यथा पुरा न तथैतर्हि रोचन्ते गृहेषु गृहसम्पदः यदि न स्यात् गृहे माता पत्नी वा पतिदेवता व्यङ्गे रथ इव प्राज्ञः को नामासीत दीनवत् क्व वर्तते सा ललना मज्जन्तं व्यसनार्णवे यामामुद्धरते प्रज्ञां दीपयन्ती पदे पदे
रामा ऊचुहु रामा ऊचुहु नरनाथ न जानीमस्त्वद नरनाथ न जानीमस्त्वत् प्रिया यद्व्यवस्यति प्रिया यद्व्यवस्यति भूतले निरवस्तारे भूतले निरवस्तारे शयानां पश्य शत्रुहन् शयानां पश्य शत्रुहन् नारद उवाच नारद उवाच पुरञ्जनस्व महिषीं पुरञ्जनस्व महिषीं निरीक्ष्व निरीक्ष्यावधुता भुवि निरीक्ष्यावधुतां भुवि तत्संगोन्मथितज्ञानो तत्संगोन्मथितज्ञानो वैक्लव्यं परमं ययौ वैक्लव्यं परमं ययौ सांत्वयन् श्लक्ष्णया वाच सांत्वयन् श्लक्ष्णया वाच हृदयेन विदूयत हृदयेन विदूयत प्रेयस्व प्रेयस्यास्ने संरम्भ प्रेयस्या स्नेह संरम्भ लिंगमात्मनिनाभ्यगात लिंगमात्मनिनाभ्यगात अनुनिन्येथ शनकैः अनुनिन्येथ शनकैः वीरो नुनयको विदः वीरो नुनयको विदः पस्पर्शपादयुगलम् पस्पर्शपादयुगलम् आह चोत्संगलालिताम् आह चोत्संग गलालिताम् पुरञ्जन उवाच पुरञ्जन उवाच नूनं त्वकृत पुण्यास्ते नूनं त्वकृत पुण्यास्ते हृद्यायेष्वीश्वराशुभे हृद्यायेष्वीश्वराशुभे कृतागस्वात्मसात्कृत्य कृतागस्सा कृतागस्वात्मसात् कृत्वा शिक्षादण्डं न युञ्जते शिक्षादण्डं न युञ्जते परमोनुग्रहो दण्डो परमोनुग्रहो दण्डो भृत्येषु प्रभुणार्पितः भृत्येषु प्रभुणार्पितः बालो न वेद तत्तन्वी बालो न वेद तत्तन्वी बन्धुः कृत्यममर्षणः बन्धुकृत्यममर्षणः सात्वं मुखं सुदति सात्वं मुखं सुदति शुभ्रं वरग शुभ्रवनुरागभार शुभ्रवनुरागभार सात्वं मुखं सुदति शुभ्रनुरागभार सात्वं मुखं सुदति शुभ्रवनुरागभार व्रीडा विलंब विलसद्धसितावलोकम् व्रीडा विलंब विलसद्धसितावलोकम् नीलालकालिभिरुपस्कृतमुन्नसम्नः नीलालकालिभिरुपस्कृतमुन्न सम्नः स्वानां प्रदर्शय मनस्विनिवल्गुवाक्यम् स्वानां प्रदर्शय मनस्विनिवल्गुवाक्यम् तस्मिन् दधेदममहं तव वीरपत्नी तस्मिन् दधेदममहं तव वीरपत्नी योऽन्यत्र भूसुरकुलात् कृतकिल्बिषस्तम् योऽन्यत्र भूसुरकुलात् कृतकिल्बिषस्तम् पश्येन वीतभयमुन्मुदितं त्रिलोक्याम् पश्येन वीतभयमुन्मुदितं त्रिलोक्याम् अन्यत्र वै मुररिपोरितरत्र दासात् अन्यत्र वै मुररिपोरितरत्र दासात् वक्त्रं नते वितिलकं मलिनं विहर्षम् वक्त्रं नते वितिलकं मलिनं विहर्षम् संरम्भ भीमम विमृष्टमपेतरागम् संरम्भ भीमम विमृष्टमपेतरागम् पश्येस्तनावपि शुचोपहतौ सुजातौ पश्येस्तनावपि शुचोपहतौ सुजातौ बिम्बाधरं विगत कुङ्कुमपङ्करागम् बिम्बाधरं विगत कुङ्कुमपङ्करागम् तन्मे प्रसीद सुहृदः कृतकिल्बिषस्य तन्मे प्रसीद सुहृदः कृतकिल्बिषस्य स्वैरं गतस्य मृगयां व्यसनातुरस्य स्वैरं गतस्य मृगयां व्यसनातुरस्य कादेवरं वशगतं कुसुमास्त्रवेग
కాదే వరం వశగతం కుసుమాస్త్ర వేగ విశ్రస్తపంస్నముషతీన భజేత కృత్యే విశ్రస్తపంస్నముషతీన భజేత కృత్యే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షడ్వింశోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.